హలో, మిమ్మల్ని యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా, మీ యాప్ స్టోర్ కి వెళ్లి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పేరు చెబితే చాలు, పీలేరు నియోజకవర్గంలో అధికారులు అదేర్పడుతున్నారు. ఆయన నుంచి ఫోన్ వచ్చిందంటే వణుకుతూ ఫోన్ తీస్తున్నారు. బూతులు తిట్టుకునేందుకు మానసికంగా సిద్ధమయ్యాకే నల్లారి సోదరుడితో మాట్లాడేందుకు సాహసిస్తున్నారు. ఆ మధ్య టీడీపీలో చేరిన కిషోర్ కుమార్ రెడ్డి పీలేరు నియోజకవర్గంలో అంతా తాను చెప్పినట్టే జరగాలంటున్నారు. తొక్క తోటకూర అని కబుర్లు చెబితే తాట తీస్తామని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగుల పట్ల కిషోర్ కుమార్ రెడ్డి చాలా అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్నారని ఫిర్యాదులొస్తున్నాయి. కలికిరి మండలంలో చొక్క భూములు అధికంగా ఉన్నాయి. వాటిని తేల్చే పనిలో రెవెన్యూ అధికారులుండగా కిషోర్ కుమార్ రెడ్డి పదే పదే ఫోన్లు చేసి ఆ భూములను తన అనుచరుల పేరు మీద రెగ్యులరైజ్ చేయాలని హుకుం జారీ చేస్తున్నారు. కలికిరి గ్రామ పరిధిలోని సైనిక స్కూల్ వద్ద ఉన్న ఖరీదైన చొక్కల భూమిని తన అనుచరుడికిచ్చేయాలని తహసీల్దార్కు నేరుగా ఫోన్ చేసి కిషోర్ హెచ్చరించారు. అయితే అలా ఇవ్వడం కుదరదని 2 సార్లు తహసీల్దార్ తేల్చేశారు. దీంతో ఆగ్రహించిన కిషోర్ కుమార్ రెడ్డి తహసీల్దారును బూతులు తిట్టారు. నీ అంతు చూస్తా, ప్రభుత్వం మాది, వెంటనే లీవ్ పెట్టి వెళ్లిపో, లేదంటే అంతు చూస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయాన్ని జిల్లా ఉన్నతాధికారి దృష్టికి తహసీల్దార్ తీసుకెళ్లగా చూసుకుని సర్దుకో అంటూ సలహా ఇవ్వడంతో తహసీల్దార్ కంగుతున్నారు. దీంతో తహసీల్దార్ 4 రోజుల సెలవుపై వెళ్లిపోయారు. డిఆర్డీఏ వెలుగు ఏపీఎం ను కూడా పిలిపించుకుని మరీ బూతులు తిట్టి పంపించారు కిషోర్ కుమార్ రెడ్డి. దీంతో ఏపీఎం కూడా సెలవు దారి పట్టారు. కొన్నాళ్ల క్రితం పీలేరు ఎంపీడీఓ వసుందరమ్మకు ఫోన్ చేసిన కిషోర్ కుమార్ రెడ్డి తాను చెప్పిన వారికే పింఛన్లు ఇవ్వాలని, అలా చేయని పక్షంలో తీవ్ర పరిణామాలుంటాయని ఆమెను హెచ్చరించారు. వైసీపీ సానుభూతి పరులకు ఇళ్లు ఎలా కేటాయిస్తారంటూ హౌసింగ్ ఏఈ సదాశివను కూడా కిషోర్ కుమార్ రెడ్డి దూషించినట్లు చెబుతున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.